హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ప్రాథమికాలో బోధిని దాంట్లో పార్ట్ 4 అనేటువంటిది చూడబోతున్నాము. 4 అంటే ఫోర్త్ లెసన్ వచ్చేసి. ఇప్పుడు ఒక సెంటెన్స్ని స్టార్ట్ చేసేటప్పుడు మై అంటే నేను అని అర్థం అనమాట. హూ ఉన్నాను, ఉన్నది అనేటువంటిది. ఇక్కడ తుమ్ హో దానికి కూడా అదే అనమాట అర్థము. హమ్ హమ్కి వచ్చేసి హై, హైకి డాట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఉన్నారు, ఉన్నవి అని అర్థం అనమాట. ఆప్ హై, వే హై అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మైతో స్టార్ట్ అయ్యేటువంటి ఒక సెంటెన్స్ స్టార్ట్ అయింది అంటే హూ అనే దాంతో ఎండ్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి తుమ్తో స్టార్ట్ అయితే హోతో ఎండ్ అవుతుంది. హమ్ కానీ ఆప్ కానీ వే కానీ అంటే ప్లూరల్లో హమ్ అంటే ఉయ్ అని అర్థము, ఆప్ అంటే యూ తమరు అని అర్థము, వే అంటే వారు అంటే చాలా దూరంగా ఉన్నప్పుడు వే ఏ అనేటువంటిది ఉపయోగించినప్పుడు హైకి డాట్ అనేటువంటిది ఉపయోగించడం జరుగుతుంది. అంటే ప్లూరల్లో ఉపయోగిస్తామన్నమాట. మై హూ మై లడకాహు నేను ఒక బాలుడను, మై లడకాహు మై మోహను హూ నేను మోహన్ని, మై యహాహు నేను ఇక్కడ ఉన్నాను, మై గర్మే హూ నేను ఇంట్లో ఉన్నాను. తుమ్ కౌన్ హో నీవు ఎవరు, మై లడకాహు నేను ఒక బాలుడను, తుమ్ కహాహు నువ్వు ఎక్కడ ఉన్నావు, మై యహాహు నేను ఇక్కడ ఉన్నాను. క్యా తుమ్ గోపాల హై హో తుమ్, క్యా తుమ్ గోపాల్ హో నీవు గోపాల్వా, నహి మై గోపాల్ నహి హో నేను గోపాల్ని కాను, మై మోహను నేను వచ్చేసి మోహన్ని అన్నారు. తర్వాత వచ్చేసి మై అధ్యాపకు హూ నేను ఒక టీచర్ని, ఆప్ కౌన్ హై తమరు ఎవరు, మై గోపాల్ హూ నేను ఒక నా పేరు గోపాల్. క్యా ఆప్ వకీల్ హై మీరు వకీలా అని అడుగుతున్నారు. నహి మై వకీల్ నహి హూ నేను వకీల్ని కాను, మై అధ్యాపకు హూ నేను వచ్చేసి ఒక ఉపాధ్యాయుడను. నెక్స్ట్ పేజ్ కానీ తీసినట్లయితే బోధినిలో నెక్స్ట్ పేజ్ కానీ తీసినట్లయితే హమ్ లడకే హై అంటే ప్లూరల్లో ఉంది, అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి ప్లూరల్లో చెప్తున్నారు ఇక్కడ. హమ్ లడకే హై మేమిద్దరము బాలురము, హమ్ దో లడకే హై మేమిద్దరము బాలురము, హమ్ రవి ఔర్ రాజ్ హై మా పేర్లు వచ్చేసి రవి మరియు రాజ్, హమ్ బాయి బాయి హై మేమిద్దరము బ్రదర్స్తో సమానము, హమ్ విద్యార్థి హై మేము ఇద్దరము స్టూడెంట్సము. నెక్స్ట్ వచ్చేసి దో లడకియా ఇద్దరు బాలికలు ఉన్నారు. తుమ్ కౌన్ హో నీవెవరు, హమ్ లడకియా హై మేము ఇద్దరము బాలికలము, హమ్ దో లడకియా హై మేము ఇద్దరు బాలికలము ఉన్నాము, హమ్ విమలా ఔర్ సరళా హై మేమిద్దరు మా ఇద్దరు పేర్లు వచ్చేసి విమల మరియు సరళ, హమ్ స్కూల్ మే హై మేమిద్దరము స్కూల్లో ఉన్నాము. తర్వాత ఇక్కడ గీత ఔర్ లత అనేటువంటిది ఇవ్వడం జరిగింది, ఇద్దరు స్కిప్పింగ్ ఆడుతూ ఉన్నారు. వే కౌన్ హై ఇద్దరు ఎవరు, వే గీత మరియు లత, గీత ఔర్ లత హై వీరిద్దరు వచ్చేసి గీత మరియు లత. గీత కహా హై గీత ఎక్కడ ఉన్నది, గీత మైదాన్ మే హై గీత వచ్చేసి మైదానంలో ఉన్నది. లత కహా హై లత కూడా ఎక్కడ ఉన్నది, లత బి మైదాన్ మే హై లత కూడా మైదానంలోనే ఉన్నది. ఈ విధంగా మనము ఈ యొక్క లెసన్కి మీనింగ్స్ అనేటువంటిది మనం చూడబోతున్నాం. చూడండి ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇవ్వడం జరిగింది. మై మీన్స్ ఐ నేను, తర్వాత వచ్చేసి హూ మీన్స్ యామ్ ఉన్నాను అని అంటున్నాము. నెక్స్ట్ తుమ్ మీన్స్ నువ్వు నీవు అంటే ఏకవచనంలో ఉండేటప్పుడు లేదా ఎదుటి వ్యక్తి ఉండేటప్పుడు మనము ఫ్రెండ్స్ సర్కిల్తో ఉపయోగించినప్పుడు తుమ్ అనేటువంటి ఉపయోగిస్తాము, లేదా మనకంటే చిన్నవాళ్ళతో మాట్లాడేటప్పుడు తుమ్ అనేటువంటి ఉపయోగిస్తాము. హో అంటే ఆర్ అని అర్థము. గర్ మీన్స్ హౌస్ ఇల్లు, ఆప్ మీన్స్ యూ తమరు, నహి మీన్స్ నో నాట్, అధ్యాపక్ మీన్స్ టీచర్, తర్వాత హమ్ మీన్స్ ఉయ్ మేము, లడకే మీన్స్ బాయ్స్ బాలురు, బాయి మీన్స్ బ్రదర్ సోదరుడు, విద్యార్థి మీన్స్ స్టూడెంట్ విద్యార్థి, లడకియా మీన్స్ గర్ల్స్ బాలికలు, ఏ మీన్స్ దే తర్వాత వచ్చేసి దోజ్ అనేటువంటిది ఉపయోగిస్తామన్నమాట. హై మీన్స్ హైకి ఉన్నారు ఉన్నవి అనేటువంటిది ఉపయోగిస్తాము. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్స్ చూడండి. తుమ్ కౌన్ హో ఏక్ వాక్యమే ఉత్తర్ దిజే, ఒకే ఒక వాక్యంలో సమాధానం చెప్పండి. తుమ్ కౌన్ హో మై లడకాహు నేను ఒక బాలుడను, తుమ్ కహా హో మై యహాహు నేను ఇక్కడ ఉన్నాను, ఆప్ కౌన్ హై తమరు ఎవరు, మై గోపాల్ హు నేను గోపాలుడను, క్యా ఆప్ వకీల్ హై నహి మై వకీల్ నహి హై
నేను వకీల్ని, మీరు వకీలా అని అడుగుతున్నారు. నహీ మై వకీల్ నహీ హూ, నేను వచ్చేసి వకీల్ని కాను అని చెప్పేసి అన్నారు. ఇక్కడ గమనించినట్లయితే మై వచ్చినప్పుడు అల్లా హూ వచ్చింది, తుమ్ అనేటువంటి వచ్చినప్పుడల్లా హో అనేటువంటిది వచ్చింది. ఆప్, హమ్, ఏ, వే అనేటువంటి ఉపయోగించినప్పుడు మనం వచ్చేసి హైకి డాట్ అనేటువంటిది వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.